ఎవరో ఏదో అన్నారని నువ్వు దానంటావా? దీని మనసు బాధపడదు? ఏదో మొక్కుబడిగా ఒక్కసారి ఫోన్ చేసినంత మాత్రాన నా మెళ్ళో మూడుముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు? మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని తెలిసినప్పుడు వాళ్ళు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది వైషు. తెలియనంత వరకు వాళ్ళకి మీ చనువు తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా శ్రీరామ్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడో లేదో ఎలాగైనా తెలుసుకో. అప్పటి వరకు నువ్వే శ్రీరామ్తో చనువుగా ఉండడం కాస్త తగ్గించమ్మా. ఎదురైన పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలే కానీ ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదమ్మా. నీ తల్లిదండ్రులు నీ జీవితం బాగుండాలనే ఆలోచిస్తారు, కాబట్టి వాళ్ల మనసులు బాధపడేలా నువ్వెప్పటికీ ప్రవర్తించొద్దు. అయినా వైషు అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది, ఇలా ఏడిస్తే అస్సలు బాగోదు. ఓయ్ కళ్ళు తుడుచుకో, ఏడు, నవ్వు నవ్వు. ఎలా ఉంటాడో ఎలాంటి వాడో కూడా తెలీదు, అయినా నేను మీ మాటకి ఎదురు చెప్పలేదు. కానీ మీరు మాటి మాటికి పెళ్లి కావాల్సిన దానివి, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఆంక్షలు పెడుతుంటేనే నాకు బాధగా ఉంది. ఏదో మొక్కుబడిగా ఒక్కసారి ఫోన్ చేసినంత మాత్రాన నా మెళ్ళో మూడుముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఎలా చెప్పగలరు? చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పంజరంలో చిలకలా పెరిగాను. కనీసం ఈ పంజరంలోనైనా నాకు స్వేచ్ఛ లేకపోతే ఎలా నాన్న? మీకు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు, అలాంటి వాడి కోసం ఎలా కలలు కనమంటారు, ఎలా ఎదురు చూడమంటారు? అన్నా, వైషు చెప్పినది కూడా నిజమేనన్నా. అల్లుడికి మన ఇంటికి రావటానికి ఇష్టమే కావచ్చు, మన అమ్మాయిని పెళ్లి చేసుకోనికి ఇష్టపడతాడంటావా? ఫోన్ చేసినప్పుడు ఆప్యాయంగానే మాట్లాడినాడు కదరా, ఇష్టం లేకపోతే అట్ట ఎట్టా మాట్లాడగలడు? ఆప్యాయత మనమీద అయ్యుండొచ్చు కదా, వైషు మీద ఉండాలని రూలే ఉంది. అసలు సునంద అల్లుడికి మొత్తం విషయం చెప్పినాదంటావా అన్నా? నిజంగా వైషమ్మను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు అంటే కాబోయే భార్యతో మాట్లాడాలని ఒక్కసారైనా అనిపించదా? ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నాకెందుకో అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడుతుండామేమో అనిపిస్తోందన్నా. తీరా అల్లుడొచ్చాక పెళ్లికి ఒప్పుకోకపోతే మనం వైషుని చాలా బాధపెట్టిన వాళ్ళం అవుతాం. నువ్వు చెప్పేది నిజమేరా చిన్నా. నాకు నా మేనల్లుని అల్లుణ్ణి చేసుకోవడం ఎంత ముఖ్యమో, నా కూతురు సంతోషంగా ఉండడం కూడా అంతే ముఖ్యంరా. నా చెట్టు తల్లికి ఇష్టం లేకపోయినా నేను ఒప్పించగలనేమో, కాని అల్లుడికి ఇష్టం లేకపోతే నేనే చేయలేను కదరా. ఎందుకైనా మంచిది, ఒకసారి సునందకి ఫోన్ చేసి అల్లుడికి మొత్తం విషయం చెప్పినదో లేదో కనుక్కోవాలిరా. ఆ సునందకు ఒకసారి ఫోన్ కలుపు.
ఇదవుతుందన్నా పెద్దరెడ్డి గారు బాగున్నారండి? బాగున్నానమ్మా, నువ్వెట్టాగా ఉండవు? ఆ నేను బానే ఉన్నానండి, చెప్పండి. అదేనమ్మా, అల్లుడితో ఒకసారి మాట్లాడాలనిపించినది. ఆ రోజు తర్వాత అల్లుడు మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏదైనా సమస్య ఉండదా అని తెలుసుకుందామని. సమస్య ఎందుకుంటుందండి? వాడేదో వర్క్ లో బిజీగా ఉండుంటాడు. ఎంత బిజీగా ఉన్నా అయిన వాళ్ళతో మాట్లాడడానికి తీరుగుంటది కదమ్మా. అబ్బాయి ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నాడా? ఏదైనా ఉంటే చెప్పమ్మా. అయ్యో, అలాంటిదేమీ లేదండి. ఆ రోజు నుండి నాకు కూడా ఫోన్ చేయలేదు. ఇండియా వచ్చేలోపు అన్ని పనులు ఫినిష్ చేయాలని డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. వాడు కూడా చాలా త్వరగా వచ్చేయాలనుకుంటున్నాడు. అందువల్ల మీకు వాడు ఫోన్ చేసుండడు తప్ప మరోలా అనుకోకండి. అట్టగైతే సరేనమ్మా. అల్లుడికి వయసుతో పెళ్లి విషయం మాట చెప్పావమ్మా? తనకిష్టమేనన్నాడా? చెప్పమ్మా. అయ్యయ్యో, చెప్పానండి. అన్ని విషయాలు చెప్పిన తర్వాతే మీకు ఫోన్ చేశాడు. తనకెలాంటి అభ్యంతరమూ లేదు. మీరందులో సందేహపడాల్సిన అవసరమే లేదు. ఇంకొక మాట నేను అడుగుతాను, తప్పుగా అనుకోకమ్మా. తప్పుగా ఎందుకు అనుకుంటానండి? పెద్దవారు, చెప్పండి. నీ కూతుర్ని అల్లుడికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచన అయితే నీకు లేదు కదమ్మా. అబ్బే, లేదండి. కార్తీక్ ఎప్పటికీ మీవాడే. నా పగ తీర్చుకోవడానికి కార్తీక్ని ఆయుధంగా వాడుకోవాలనుకున్నానే గాని, ఎప్పుడు కార్తీక్ని తిరిగి మీకు అప్పగించాలన్న ఉద్దేశమే నాది. మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత కూడా నేనలా ఎలా ఆలోచించగలనండి? సంతోషమ్మా, ఇందాకటి నుంచి ఈ ఆలోచన నన్ను కుదురుగా కూర్చొనివ్వడం లేదు. ఇప్పుడు నా మనసు కుదిరిపడినదమ్మా. ఇట్ అన్నానని తప్పుగా అనుకోకమ్మా. అయ్యయ్యో, తప్పుగా అనుకోవడానికి ఇందులో ఏముందండి? మనసులో అనుమానాలు రేకెత్తినప్పుడు వాటిని తీర్చుకోకపోతే ఎలా? ఒక రకంగా మీరు నాకు ఫోన్ చేసి నన్ను మీకు ఇంకా దగ్గరదాన్ని చేశారు. చాలా సంతోషం అమ్మా, ఉంటాను. రే చిన్న, సునంద మొత్తం చెప్పినదంటరా? అల్లుడేదో పనిలో ఉండి మనకు ఫోన్ చేయలేకపోతున్నాడంట. అంతేకాని మనం అనుకున్నట్టేం కాదురా. అట్ట అయితే మనకు సంతోషమే కదన్నా. అబ్బాయి అమెరికా నుండి వచ్చి అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేస్తే నా కోరిక నెరవేర్తదిరా. ఆ క్షణాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తా ఉన్నానరా.
శశి ఎక్కడికి? ఆగు శశి, శశి నిన్నే. ఏమైంది శశి? నీకు అసలు మత్తుందా? మార్నింగ్ మా అమ్మతో సూర్యుని తీసుకొస్తానంటే వింటి? సూర్య తిరిగి వస్తే ఏం జరుగుతుందో ఆలోచించవసలు నువ్వు? బావ కనిపించిన మరుక్షణం మమ్మీ వెంటనే మా ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది. నేను అలా ఆలోచించలే శశి. మరెలా ఆలోచించవజయ్? సూర్య రాకుండా ఉంటే బాగుండని నేను కోరుకుంటుంటే నువ్వేంటి సూర్య ఎక్కడున్నా తీసుకొస్తానని శపథాలు చేస్తున్నావు? అది కాదు శశి. ఏది కాదు అజయ్? నీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుందా లేక నన్ను మోసం చేసే ఉద్దేశం ఉందా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటే ఇప్పుడే చెప్పేయి. ఇక నేను నీ దారికి అడ్డం రాను. ఒక పశువును ప్రేమించానని నా చావు నేను చేస్తాను. శశి అలా మాట్లాడుకో ప్లీజ్. ఒక్క నిమిషం కూల్గా ఉండు. శశి నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా? అలాంటి నిన్ను ఎలా వదులుకోగలను అనుకుంటున్నావు? సూర్యని పట్టుకొస్తానని నేను అనడానికి ఒక కారణం ఉంది శశి. మీ అమ్మ ద్వారా సుబ్బు డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోగలిగితే సూర్య ఎక్కడున్నాడో కనుక్కొని సూర్యకు మన విషయం చెప్దాం అనుకున్నాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని తెలిసాక సూర్య ఎలాగూ నీతో పెళ్లి కొప్పుకోడు. సూర్య ఈ పెళ్ళి వద్దన్నాక మీ అమ్మ మాత్రం ఏం చేస్తుంది చెప్పు. ఇది ఆలోచించే సూర్య నేను తీసుకొస్తానని చెప్పాను. అంతేకాని నిన్ను వదిలించుకోవాలను నీ మీద ప్రేమ లేకనో కాదు శశి. శశి ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వెన్ని చెప్పినా నాకు మాత్రం మన పెళ్లి జరుగుతుందా లేదా అని భయంగా ఉందా జయ్? నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నేనున్నాను కదా. చూడు, నాకు మా అక్క అంటే ఎంత ప్రాణమో నువ్వన్నా కూడా అంతే ప్రేముంది. శశి, ఎన్ని కష్టాలొచ్చినా నేను నిన్ను దక్కించుకొని తీరతాను. నిజం శశి, నా మాట నమ్ము. సరే నువ్వెళ్ళు, మళ్ళీ మీ అమ్మ చూసిందంటే అనుమానపడుతుంది. వెళ్ళు శశి, నేను చెప్తున్నాను కదా. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏముంది అందులో? ఈ పాప కనిపించట్లేదంట కావేరి. ఎంత ముద్దుగా ఉందో కదా. ఈ పాప కుటుంబం ఎంత బాధపడుతుండదో. కంటి క్రిప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప
కనిపించకుండా పోయినాది అంటే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తూ ఉంటారో. కుటుంబంలో వ్యక్తి కనబడకపోతే కాలం నడుస్తుందేమో కాని జీవితం నడుస్తున్నట్టు అనిపించదు కదా కావేరి. బంధం అనేది మనిషికి ఆనందాన్నిస్తది, బ్రతుకుని బృందావనం చేస్తది. ఈ ప్రాణం పోయేంతవరకు ఆ బంధం తెగడం కానీ దూరం కావడం కానీ జరగకూడదు కావేరి. అలా జరిగితే సంతోషం నిండాల్సిన జీవితంలో సుడిగుండాలు ఏర్పడతాయి. పాతికేళ్లగా కనబడిన మేనల్లుడి కోసం మేము ఎంత నరకం అనుభవించాం. ఆ బాధ తెలిసిన మాకు ఇలాంటి వార్తలు చూస్తుంటే మనసు భారంగా అనిపిస్తుంది. పాపం ఈ చిన్నారి కనబడక ఆ కుటుంబం ఎంత వెతుకుతున్నారో తలుచుకుంటేనే జాలేస్తుంది. ఈ ప్రకటన చూసి ఆ అమ్మాయిని ఎవరైనా తన వాళ్ళకు అప్పగిస్తే బాగుంటుంది. అవును కావేరి, మనం కూడా శ్రీరామ్ గురించి పేపర్లో ప్రకటనిస్తే దాన్ని చూసి తన వాళ్ళెవరైనా వచ్చే అవకాశం ఉంది కదా. నిజమేనండి, ఈ ఆలోచన మనకింతవరకు తట్టనేలేదు. ఈ విషయం అన్నతో చెప్తాను కావేరి. అన్నా అన్నా, ఏం రాజన్నా? అన్నా, ఈ పేపర్లో ప్రకటన చూడన్నా. ఎవరో చిన్నపాప తప్పిపోయినాదంటన్నా, పేపర్లో వేసినారు. మనం కూడా శ్రీరామ్ ఫోటో పేపర్లో వేస్తే అతనికి సంబంధించిన వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు కదా. మంచి ఆలోచన రచన్న. రేపే ఆ పంచి మన ఊరి విలేకరిని పిలిపించి శ్రీరామ్ ఫోటో తీయించి పేపర్లో వేయించు. నువ్వు అన్నదే జరిగితే ఆ బాబుని తన వాళ్లకు అప్పగించి మన రుణం తీర్చుకుందాం. నిజమేనండి, అతనికి సంబంధమే లేని మన కుటుంబంలో ఉంటేనే అతను ఇంత త్వరగా కోలుకున్నాడంటే, అదే అతను సొంత మనుషుల మధ్య ఉంటే ఇంకెంత త్వరగా కోలుకుంటాడో కదండి. అవును భవాని, అసలు ఈ పని మనం ఎప్పుడో చేసుండాల్సింది. చిన్న, నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. అట్నే అన్నా.
వైషు శ్రీరామ్ నాకు దూరం అయిపోతాడేమోనని బాధగా ఉందక్క. ఎందుకక్క అలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను కోరుకున్నదేది నా చేతికి దొరకదా? నాకు అదృష్టం లేదా?